సమాచారం వచ్చింది బోధనలో హిందూ యువకుల మీద హిందూ వాయిని బజరంగదల్ యువకుల మీద ఇక్కడ ముస్లిం ఛాందసవాదులు ఎంఎం పార్టీ టిఆర్ఎస్ పార్టీ ముస్లిం ఛాందసవాదులు పోలీసులు కలిసి దాడి చేయడము లాఠీ చార్జ్ చేసిన సంఘటనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది 6 నెలల క్రితమే శివాజీ విగ్రహాన్ని బోధన్ చౌరస్తాలో జరపకండబ్బా అని కూర్చోండి. ఎవరొకరు పరమేశ్వర ఎవరొకరు ఉండరు వెనుక బోధన్ చౌరస్తాలో శివాజీ విగ్రహాన్ని పెట్టుకోవడానికి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది, అనుమతిచ్చింది. అనుమతి ఇచ్చిన తర్వాత ఈరోజు శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్న సమయంలో విగ్రహం పెట్టిన తర్వాత వేరే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంఎం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మైనారిటీ నాయకులు వచ్చి వాళ్ళ భారతీయ జనతా పార్టీ బజరంగ దళ్ హిందూ వాహిని హనుమాన్ భక్తులు ఇతర సేవా సంస్థల యొక్క యువకుల మీద రాళ్ల దాడి చేయడం నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి అన్న విషయాన్ని ఒకసారి అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మున్సిపల్ కౌన్సిల్ అనుమతిస్తేనే విగ్రహాన్ని పెట్టినాం, దీని అభ్యంతరాలు దేనికి కూడా అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు ఇదివరకైతే. మన సమస్య జరుగుతున్నప్పుడు సంఘటన జరుగుతున్నప్పుడు సామరస్యంగా ఈ సంఘటనను పరిష్కరించే సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంటుంది. కింది స్థాయి పోలీస్ అధికారులు సమస్యను సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అక్కడ సిపి అనే పేరుందో మరి, అక్కడ సిపి స్వయంగా వచ్చి నానా పుత్రులు అంటే భజన దళి హిందూ వాహిని కార్యకర్తలు తిట్టడమే కాకుండా నానా పుత్రులు చెప్పరాని విధంగా నానా పుత్రులు తిట్టడమే కాకుండా హనుమాన్ భక్తుల మీద లాఠీలతో కొట్టడము ఇంతకంటే ఘోరమైన సంఘటన కూడా కాదు. ఇది ఏం జరిగి పరిచేస్తే ఇవాళ గాల్లో కాల్పులు జరిపారు, రబ్బర్ బుల్లెట్తో కాల్పులు జరిపారు, 2 సార్లు లాఠీ చార్జ్ చేశారు, విపరీతంగా హిందూ యువకుల విపరీతంగా లాఠీ చార్జ్ చేశారు. ఇవాళ అక్కడ ఉన్న మల్లారెడ్డి రెడ్డి భారతీయ జనతా పార్టీ నాయకునిష్కపై పోలీస్ స్టేషన్లు పెట్టారు. ఇదే సిపి గతం అన్నాడట, నాకు అవకాశం ఇస్తే ఎంపీ చేస్తాడు. ఎంపీ ఎవరు రీకేదో నాకు అర్థం కాలేదు. ఎంపీ ఈసిపి అంటే ఎంపీ ఎమ్మెల్యేలు చేసినటువంటి వ్యక్తులను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక ప్రాంతాల్లో బాధ్యతలు ఇస్తూ పోస్టింగ్లు ఇస్తూ ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద హిందువుల మీద విపరీతంగా లాఠీ చార్జ్ చేయండి, నాన్న మీద కూడా కేసు పెట్టండి, మిమ్మల్ని ఎంపీ చేసే బాధ్యత నాది, మిమ్మల్ని ఎమ్మెల్యే చేసే బాధ్యత నాది అని చెప్పి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఆశీర్వాదంతో ఈరోజు కొంతమంది ఐపీఎస్ అధికారులు పోలీస్ అధికారులు వివరిస్తుంటే సిబి సిగ్గుండాలి. సిబి కానీ కొంచెం నకలు ఉండాలి. నువ్వు సిబి అధికారం రా లేకుంటే రోడ్డు మీద రౌడీ ఇవ్వను, అర్థం కాదు నాకు. సమస్య పరిష్కరిస్తావా, ఒకరికైనా కొమ్ము కాస్తావా, ఏం చేస్తావు, ఏం చేయగలుగుతావు నువ్వు? హనుమాన్ మహారాజు భక్తుడిని లాడుతూ కొడతా అవును, పోయి నేను భార్య పిల్లలు అడుగు పోయి వస్తారు. నీ నీ ప్రవర్తన చూసాక వాళ్ళు అడుగు వస్తారు. నేను హనుమాన్ భక్తులు లాడి చార్జ్ చేసిన, హిందువుల మీద లాడి చార్జ్ చేసిన, బాగా పొట్టు పొట్టు చంపినా చెప్పుకోప పోయి వస్తారు. ఎన్ని సంవత్సరాలు నడు డ్యూటీలా నువ్వు? 13 రోజులు కుక్క దేకే నిన్ను రోజు గీనే చిప్పిరా గీనే ఇష్టం ఉత్తరా ఇష్టం రాష్ట్రం మొత్తం నాన్న భూతి తిడతాడు నోరు కాదు మోరు అనేది అది అధికారే కాదని చెప్పి చీరేసుకుంటూ వచ్చి అంటారు. నేను ఏం చేస్తుంది ఐపీఎస్ అధికార సంఘం ఏం చేస్తుందో చెప్పాలి ఇప్పుడు. మరి ఇప్పుడు మేము అంటారేమో ఇట్లా అంటారు ఇవాళ వాళ్ళ మున్సిపల్ పర్మిషన్ తోటి అనుమతితో శివాజీ విగ్రహం పెడితే మీకున్న ఇబ్బంది ఏంటి? ఔరంగజేబు విగ్రహం పెట్టమంటారా?
షాజహాన్ విగ్రహం పెట్టమంటారా? అర్థం కాదు నాకు, ఏం విగ్రహం పెట్టాలి మరి? శివాజీ గారు పాకిస్తాన్ నుంచి వచ్చిందా, బంగ్లాదేశ్ వచ్చిందా? అంటే లేని సమస్యను సృష్టించే వ్యక్తుల మీద ప్రభుత్వము ప్రశాంతంగా ఉండే వాళ్ళ మీద ఏమనే వాళ్ళను సంఘం అవసరం కాలముక్తులు పూజ చేస్తారు వాళ్ళకు. శివాజీ విగ్రహం పెడతామన్నటువంటి హిందూ యువకుల మీద మాత్రం లాఠీచార్జ్ చేస్తారు ప్రభుత్వం. వీళ్ళు చక్రవాళ్ళు, మేము మాత్రం మతతత్వవాదులం. బహిస్తారు అదే జరిగింది, బోధలో అదే జరిగింది, రాష్ట్రంలో శాంతి భద్రత ప్రశాంతంగా ఉన్నాయి అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు. రాళ్ళగాడులు, లాఠీచార్జు, రబ్బర్ బుల్లతో కార్పులు, అసలు కారకులు ఎవరో గుర్తించినా కూడా గుర్తించినట్టు నోటిస్తే వాళ్ళ హిందూ యువకుల మీద దాడి చేయడం ఇంతకంటే సిగ్గుజన భయపడే ప్రసక్తి లేదు. ఇవాళ హిందూ సమాజానికి మేము అనుకుంటాం. ఇవాళ చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చెబుతుంది ఇవాళ లాడ్ చార్జ్ చేయమని ఎవరు చెప్పారు? వాళ్ళకు సిపి వచ్చి స్వయంగా లాడ్ చార్జ్ చేసే అవసరం ఏమొచ్చింది ఇవాళ? ఎందుకు నానా బుద్ధులు తిట్టాడు? అది నోరా తాగిపోతాను ఆయనకు. యజారాగ తదపతి ముఖ్యమంత్రి ఏ విధంగా బూతులు తిట్టుడో, అధికారులు కూడా కొంతమంది అధికారులు కూడా ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి, ముఖ్యమంత్రి మోచేతుల్ని దాగడానికి, ముఖ్యమంత్రిని శబాస్ అనిపించడానికి నానా బూతులు తిట్టున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను విపరీతంగా లాఠీచార్జ్ చేస్తున్నారు, కిందించే అధికారులు అనుకుంటున్నారట. అరే మంచిగా సమస్య పరిష్కారం అవుతుంది ఇవాళ, సిపిఎస్సి రెచ్చగొట్టి బూతులు తిట్టడమేందని చెప్పి. అరే క్రిమినల్స్ కంట్రోల్ చేసే దమ్ములేని మీ ఆఫీస్, నీలాంటి ఆఫీసర్లు ఇంట్లో కుసారి పోయి, చట్టానికి ఆపాలని నీలాంటి ఆఫీసర్లు ఇంట్లో కుసారి పోయి వేరే పని చేసుకోండి. వేరే ఒక కొమ్ము కాచి, ఒక వర్గానికి కొమ్ము కాచి, నేను ఫలానా వ్యక్తితో శబాష్ అనిపించుకుంటా, నేను వాళ్ళ కిందనే పనిచేస్తా, వాళ్ళ సంఘం నీలాంటి ఆఫీసర్లు వదిలిపెట్టే పరిస్థితుల్లో ముఖ్యంగా గుర్తుంచుకోరు. సిపి నువ్వు మొన్న అట్ట అంతకుముందు అదే విధంగా వివరించినావు, ఇప్పుడు అదే విధంగా వివరిస్తున్నావు. నువ్వు డ్యూటీ చేసిన రోజే సిపి, డ్యూటీ చేసాక నీ బతుకు బర్బాద మీద రాసి పెట్టుకోను, ఇది అన్ని ప్రవర్తన. ఎవరు ఎప్పుడు లాంచార్జ్ చేయమని అసలు రాళ్ళగారు చేసింది ఎవరు? పక్క పెట్ట శివాజీ విగ్రహం పెట్టకుండా ఇంకా విగ్రహం పెడతాం. అదే ప్రభుత్వం శివాజీ జయంతులు చేస్తా అనుకుంటుంది, అరెస్ట్ చేస్తుంది. అంటే షరియత్ చట్టాలని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అంటే ఎంఏ పార్టీ ప్లస్ ఒక వర్గము ఏదనుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నాడు. వాళ్ళు శివాజీ జయంతిని జరుపుతుంటారు, జరపడియడే హనుమాన్ చేయడు, ఈయన చేయనియడు, వినాయక పూజలు చేసుకోదు, చేసుకోవద్దు అని చేసుకునేడు, సౌండ్ కొట్టాడు పెట్టనియడు, పర్వాత పర్మిషన్ తీసుకోవాలి. అంటే మీరు సెక్యులర్ వాళ్ళు ఇవాళ శివాజీ విగ్రహాన్ని పెడితే పర్మిషన్ పెడితే దాన్ని అడ్డుకుంటే మాత్రం మేము మతతత్వవాదం. శివాజీ ఒక మత మన దేశ వేరే దేశానికి చెందిన వ్యక్తి, చెప్పాలి ముఖ్యమంత్రి. ఊపిస్తారు ఊమిసి ఎవడు వదిలేదు తరగతి అయితే భయసాగు జరిగితే స్పందించాడు, బోధన జరిగితే స్పందించాడు, ఇక్కడ ఏ అసలు ఊమిసి అసలు కాన్సబుద్ధులు కాట. ఆయనకి ఏ పని అంటే ఎక్కడైతే రోహింగ్యాలు వస్తారో వాళ్ళని రిబ్బన్ కడిగేస్తాడు వాళ్ళ షెల్టర్ పెట్టి, ఒకరే పని వేరే ఏం పని ఆయనకు, ఆ రిబ్బన్ కడియాలనుకున్నాడు ఆయన. నేను సిరిసిల్లలో ఏం జరిగింది, సిరిసిల్లలో కూడా 20 మంది కార్యకర్తల మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వాళ్ళ లోపల వేసారు, రిమాండ్ చేసినారు. ఒక కార్యకర్తకి ఇబ్బంది వస్తా అని చెప్పి పోలీస్ ఫిర్యాదు చేస్తే పోలీస్ స్టేషన్లకు పోయి ఫిర్యాదు చేస్తున్న కార్యకర్తల మీద టీఆర్ఎస్ పార్టీ గుండాలు పోయి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు విపరీతంగా కొడితే వాళ్ళ కార్యకర్త తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే మళ్ళీ వాళ్ళ మీద దాడి చేసిండ్రు అని చెప్పి ఇలా దాడి చేసిన వాళ్ళని వదిలిపెట్టారు, చంపే ప్రయత్నం చేసిన గుండాలను వదిలిపెట్టారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త తీసుకుపోయి చంపే ప్రయత్నం చేస్తామని చెప్పి రిమాండ్ చేసినారు. గౌరవ మేస్టర్ గారు రిమాండ్ చేయండి వాపస్ అంతా కూడా మళ్ళీ పోయి మళ్ళీ దాన్ని అన్ని చేసుకుని వచ్చి మళ్ళీ రిమాండ్ చేసింది వాళ్ళ. అంటే పోలీస్ స్టేషన్ లో కూడా ఒక ఉండే గతం ఉండే ఫ్రెండ్లీ పోలీస్,
ఈ పోలీస్ అందరూ టీఆర్ఎస్ కు ఫ్రెండ్లీగా మారుతున్నారు. ఇవాళ పోలీస్ స్టేషన్లే కబ్జాదారులకు గుండాగాలకు అడ్డాగా మారే తెలంగాణ రాష్ట్రంలో ఒక బాధితుడు కానీ ఒక ఇబ్బంది పడ్డ వ్యక్తి కానీ పోలీస్ స్టేషన్ పెడితే ఇలా ఆయన మీద కేసు ఎత్తదా, ఆయన ఫిర్యాదు చేసే వ్యక్తుల మీద కేసు ఎత్తదా, అతను బయటకు వస్తాడా అన్న గ్యారెంటీ లేదు. ఇవాళ పోలీస్ స్టేషన్ అంటే ప్రజలు భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. కొంతమంది అధికారుల వ్యవహార శైలి ఇవాళ చట్టాన్ని కాపాడే పోలీస్ స్టేషన్లే సంఘ విద్రోహులకు చట్టాన్ని ధిక్కరించే వారికి దొంగదండాలు లంగదండాలు చేసేవారికి అడ్డగా మారి వారికి సహకరించండి. కొంతమంది అధికారులు మోపారు ఇవాళ. ముఖ్యమంత్రి రథకాల పాలన ఇట్లుంటది అని చూపడుతుంది ఇవాళ. మీరు ఎవరు చూడలే ఈ విధంగా ఉంటుంది చూడండి ఇప్పుడు అని చూపడుతున్నాడు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి.